సాయిబాబాగారి యొక్క అవతారం సాయిబాబా గారు చూపించినటువంటి లీలలు చాలా చిత్రాతి చిత్రమైనటువంటి స్వరూపం. నేను దీని గురించి ప్రస్తావన చేసే ముందు ఒక మూడు విషయాల్ని మీకు నేను మొట్టమొదట ప్రారంభంలో చెప్పవలసి ఉంటుంది. సాయిబాబా గారి జీవితం అంతా కూడా ఒక చట్టంలోకి ఇమిడింది, అదే ఏమీ రాదు. నామం ఉంటే రూపము జ్ఞాపకానికి వస్తుంది, రూపము జ్ఞాపకానికి వస్తే నామం జ్ఞాపకానికి వస్తుంది. ఆ రెండు ఒకదానితో ఒకటి ముడిపడి ఉంటాయి. చాలా జాగ్రత్తగా మీరు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. నేను మైక్కు అన్నాను అనుకోండి, నేను మైక్కు అంటే మీకు అట్లకాడ గుర్తురాదు. నేను మైక్కు అంటే మీకు ఏం గుర్తొస్తుంది? మైకే గుర్తొస్తుంది. దీన్ని ఎవరైనా చూపించి ఇది ఏమిటండి అన్నాను అనుకోండి, ఇది మైక్కు అంటారు. అంతేగాని ఇది నీళ్ల బిందె అని ఎవరన్నారు కదా, ఎందుకంటే దీనికి మైక్కు అని ఒక పేరు. నేను ఇప్పుడు దీన్ని మైక్కు అని పిలవకుండా చిన్న శబ్దమును పెద్ద శబ్దముగా వినిపింపచేయగలిగినటువంటి యంత్రము అని పిలిచాననుకోండి, దీని స్వరూపంలో ఎలా తేడా వస్తుందా? ఏమీ రాదు. పైకి వినపడేటటువంటి నామము పైకి కనపడేటటువంటి రూపము ఏ ఉన్నాయో అవి మాయా అని పేరు. అసలు యథార్థమునకు ఆ రెండు నిజం కాదు. ఏది నిజము? నామమునకు రూపమునకు అతీతమైనటువంటిది ఏది ఉందో అది సత్యం. ఎందుచేత కోటేశ్వరరావు అని పిలువబడుతున్నటువంటి ఈ ఉపాధి అసత్యం. ఎందుకంటే ఈ ఉపాధి ఒకనాడు లేదు, ఒకనాడు వచ్చింది. ఇది ఎల్లకాలము ఉండదు, కొంతకాలమునకు వెళ్ళిపోతుంది. ఇది వెళ్ళిపోగానే కోటేశ్వరరావు అన్న పేరు కూడా దీంతో పాటు వెళ్ళిపోతుంది. ఇక్కడ మైక్ ఉంది, కొన్నాళ్ళు పోయిన తర్వాత ఈ మైకు పాడైపోతుంది. పాడైపోయిన తర్వాత ఈ మైకుని తీసేయండి అంటే మైక్ ఒక పేరు తీసేయరు, మైకుతో పాటు మైకు పేరు కూడా వెళ్ళిపోతుంది ఇక్కడి నుంచి. నామము రూపము ఒకదాన్ని ఒకటి ఆశ్రయించి ఉంటాయి, కానీ నామరూపములు రెండూ లేకపోయినా కూడా సర్వకాలములయందు ఉండేటటువంటి పరమసత్యమైన వస్తువు ఒకటి ఉంది ప్రపంచంలో, దానికే ఆత్మ అని పేరు. దానికి ఏ విధమైన వికారము ఉండదు, ఏ విధమైన మార్పు ఉండదు. ఈ లోపల ఉన్నటువంటి ఆత్మ ఏది ఉందో అది ఇప్పుడు ఈ శరీరాన్ని ధరించింది. ఇంతకుముందు ఈ ఆత్మ ఒక తొండలో ఉండి ఉండవచ్చు, ఒక ఉడతలో ఉండొచ్చు, ఒక పందిలో ఉండొచ్చు, ఒక కుక్కలో ఉండొచ్చు. ఈ శరీరాన్ని వదిలిపెట్టిన తరువాత ఏ ఉపాధిని తీసుకోకపోవచ్చు, లేదా వేరొక ఉపాధిని తీసుకోవచ్చు. ఉపాధులు మారిపోతుంటాయి, ఉపాధులతో పాటు ఉపాధులకు ఉన్నటువంటి నామములు మారిపోతుంటాయి, రూపములు మారిపోతుంటాయి, కానీ లోపల ఉన్న వస్తువు మాత్రం మార్పు చెందదు, ఎప్పుడూ అలాగే ఉంటుంది. మార్పు చెందక మార్పు చెందడానికి అవకాశము లేక ఉండేటటువంటి వస్తువు ఏదుందో దాని పేరే ఆత్మ. ఆ ఆత్మకి పర్యాయ పదమే సాయి. ఎందుకో తెలుసా అండి? మీరు సాయి అన్న ధ్వని ఒక చోట వినపడుతుంది, అక్షరాలుగా రాసేటప్పుడు షా షా సాల్లో సా అన్నది ప్రయోగించకుండా సాయి అన్న శబ్దాన్ని ఎక్కడ వాడారు మీరు జ్ఞాపకం తెచ్చుకోండి. ఊర్ధ్వమూలమధశాయి అంది వేదం. పైకి కిందకి పక్కలకి వ్యాపించినటువంటి కాంతి స్వరూపము ఏదైతే ఉందో దానికి సాయి అని పేరు శబ్దరూపంగా. అందుకని ఇప్పుడు సాయి అంటే ఎవరు? అంతటా వ్యాపించినటువంటి వాడు, ఒకనాడు ఉండి ఒకనాడు లేనివాడు కాడు, ఎప్పుడూ కాలమునకు దేశమునకు లొంగనివాడై సర్వకాలముల యందు సర్వత్ర వ్యాపించిన వాడెవడున్నారో వారికి సాయి అని పేరు. మీరు మరొక రకంగా దాని అక్షరాన్ని మార్చి శబ్దం తీసుకొస్తే సాయి అని పేరు. దానికి పక్కన బాబా తండ్రి, అది భక్తితో మీరు కలుపుకున్నటువంటి మాట. మనం ఒక నారాయణ శబ్దాన్ని ప్రయోగం చేస్తే మా తండ్రి అంటాం, శివుడు మా తండ్రి అంటాం. వాగర్ధావివ సంపృక్త వాగర్ధ ప్రతిపత్తయే జగత పితరం వందే పార్వతీ పరమేశ్వరం. అసలు నిజంగా ఆత్మవస్తువుకి శరీరం అన్నది ఉంటుందా? దానికి నిజంగా ఏదో ఒక కులానికో ఒక మతానికో చెందడం అన్నది సహజంగా ఉంటుందా? ఉండదు.